పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ మరి అమరావతి ఏదైతే ఉందో ప్రజా రాజధాని ఏదైతే ఉందో మరి ఇది భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 100,000 కోట్ల సంపద సృష్టించేటువంటి కేంద్రంగా మరి ఈ యొక్క అమరావతి నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా ఒక పుణ్య కార్యంగా మరి ప్రభుత్వం మరి సంకల్పించినటువంటి స్థితిలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 ముక్కల రాజధానులుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలనే కాకుండా 5 కోట్ల మంది ప్రయోజనాలనే కాకుండా భవిష్యత్తు తరాలు భావి తరాల వారి భవిష్యత్తు కూడా ఇవాళ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మరి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు మనది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు అనేవి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్, అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల పరిపాలనే ప్రజాస్వామ్యం. అందుచేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఈవేళ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటిగా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఒక సవాల్ని విసిరారు. మీ రాజీనామా కాదు, మా రాజీనామా కాదు, మొత్తం అసెంబ్లీనే రద్దు చేసి మీ 3 ముక్కల రాజధానితో ఎజెండాకి వెళ్దామని ఛాలెంజ్ చేసేస్తే మరి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 70 గంటలు అవుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ నో రెస్పాన్స్. ఈవేళ ఈ యొక్క అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ప్రజా తీర్పు కోరుదాం, ప్రజా కోర్టులో తేల్చుకుందామని ఎందుకు చెప్తున్నామని అంటే ఈవేళ అమరావతి అనేది ప్రజా రాజధాని అనేది ఏదో ఒక చిన్న విషయం మాత్రం కాదు, ఒక సాదా సీదా విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటిది రాజధాని అంటే, 13 జిల్లాలకు సంబంధించినది రాజధాని అంటే, 175 నియోజకవర్గాలకు సంబంధించింది, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది రాజధాని అనేటువంటి విషయం. అందుకే ఈరోజు అటువంటి రాజధాని మీద మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజ ఆమోదం పొందవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు మేము ఈ యొక్క రాజధాని మీద ఇంత గట్టిగా మేము నిలబడుతున్నాము అని అంటే ఈవేళ దానికి ప్రత్యేకించి 4-5 కారణాలు. అందులో ఒకటి ఏదైతే ఈవేళ తెలంగాణ రాష్ట్రం ఒక మిగులు బడ్జెట్ గా ఈరోజు ఉంది అంటే ఆ తెలంగాణ మొత్తం రాష్ట్రం ఆదాయంలో 61% ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. ఆ రకంగా తెలంగాణకు హైదరాబాద్ ఎట్లా, మరి చెన్నై మరి తమిళనాడుకి ఎట్లా, బెంగళూరు మరి కర్ణాటక ఎట్లా, ముంబై మహారాష్ట్రకి ఎట్లా, ఆ రాష్ట్ర ఆదాయంలో 50% పైబడి ఏ రకంగా అయితే ఆ రాష్ట్ర ఆదాయంలో ఆ యొక్క రాజధానులు సమకూరుస్తున్నాయో అదేవిధంగా ఈ యొక్క 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం వనరులు తక్కువగా ఉన్నటువంటి స్థితిలో 50% పైబడి ఆదాయం అమరావతి రాజధాని ద్వారా ఈ యొక్క 13 జిల్లాలకు 175 వర్గాలకు వచ్చేటువంటి మరి యొక్క ఆదాయాన్ని పోగొట్టేటువంటి మరి ఈ యొక్క వైసీపీకి ఎక్కడ ఉందని చెప్పి మరి ప్రశ్న ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈవేళ 100,000 కోట్లు పెట్టడం కాదు, అమరావతిని మనం నిర్మాణం చేస్తే అమరావతి ద్వారానే 100,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి 13 జిల్లాలకు 175 నియోజకవర్గాలకు కూడా ఆ 100,000 కోట్ల సంపదను ఈవేళ 3 ముక్కలు చేయడం ద్వారా మరి ఆ యొక్క 100,000 కోట్లను అడ్డుకునేటువంటి ఆ యొక్క వైసీపీకి ఆ హక్కు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక మూడవది ఏదైతే మరి గతంలో మనందరం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఉపాధి అవకాశాలు కావాలన్నా, ఒక ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, విద్యా అవకాశాలు కావాలన్నా, ఒక ఆరోగ్య అవకాశాలు కావాలన్నా కూడా అది ఆ రోజు హైదరాబాద్ పోయేవాళ్ళం.
కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్ర విభజన వల్ల అటువంటి ఉద్యోగ ఉపాధి ఆరోగ్య విద్య విషయాలు అందించేటువంటి హైదరాబాద్ మనది కాకుండా పోవడం వల్ల ఆ ఉద్యోగ ఉపాధి ఆరోగ్య విద్య విషయాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క 13 జిల్లాలకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉంటే ఆ యొక్క భావి తరాల వరకు భవిష్యత్తు తరాల వరకు ఆ యొక్క ఉద్యోగ ఉపాధి మరి విద్య ఆరోగ్య అవకాశాలను వాడి చేసేటువంటి హక్కు ఈ యొక్క ప్రభుత్వానికి ఎక్కడిది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కూడా చూస్తున్నాం కోవిడ్ లో మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ డిప్యూటీ సీఎంలు ఇక్కడ ఆరోగ్యం లేక మరి చెన్నై ఎట్లా పోతున్నారో హైదరాబాద్ ఎట్లా పోతున్నారో అపోలోకి ఎట్లా పోతున్నారో మరి యశోదకి ఎట్లా పోతున్నారో ఇన్ని కూడా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి ఉపాధి ఉద్యోగ విద్య ఆరోగ్య విషయాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ జరిగేటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి హక్కు మీకు ఎక్కడది. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాధనం మరి అమరావతిలో ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఉన్నాం. మరి 10,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో ఈవేళ మీరు 3 ముక్కలు రాజధానిని తీసుకొస్తే ఆ 10,000 కోట్ల ప్రజాధనానికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ లేనటువంటి స్థితిలో ఈ యొక్క రాజధాని కోసం 29,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారు మరి వేళ ఆ రైతులందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఏదైతే ఎంయూ ఒప్పందం ఏదైతే చేసుకున్నారు మరి ఈరోజు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మీరు 3 ముక్కల రాజధానిని తీసుకురావడం ద్వారా రేపు పొద్దుట ఆ రైతు కుటుంబాలు మరి కోట్లకు పోయినటువంటి స్థితిలో మరి 33,000 ఎకరాలు అంటే అతి తక్కువలో తక్కువ ఎకరానికి 3 కోట్లు లెక్కేసుకున్నా మరి 90,000 కోట్ల రూపాయలు రేపు రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంచేత ఈ రకంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మరి ప్రజల ఆమోదం లేకుండా ఈరోజు 3 ముక్కల రాజధాని ఏదైతే మీరు ప్రకటన చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ రోజు మీరు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఈ వైసీపీ నాయకుల్లో మరియు ఈ మీ యొక్క నాయకుడు కానీ ఎవరైనా ఒక్కరైనా అధికారంలోకి వచ్చాక రాజధానిని మారుస్తాం అమరావతిని 3 ముక్కల చేస్తామని ఒక్కరంటే ఒక్కరైనా మరి వైసీపీ నాయకుడు ఆ రోజు మాట్లాడారా అని చెప్పి అడుగుతున్నారు. మీ మేనిఫెస్టోలో ఎక్కడైనా అమరావతిని మారుస్తాం 3 ముక్కలు చేస్తామని ఎక్కడైనా ఒక్క వాక్యమైనా పొందుపరిచారా అని అడుగుతున్నాం. అంటే ఆ రోజు ఎన్నికల ముందు ఒక రహస్య ఎజెండాగా మీరు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అమరావతి ఒక్క అంగుళం కూడా మార్చము అమరావతిని ఒక దమ్మున్న నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తాడని ఆ రోజు చాలా చాలా గట్టిగా మరి చెప్పినటువంటి నాయకులు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఈవేళ అమరావతి కాదు 3 ముక్కలు అని అంటే ఇది పక్కా మోసం కాదా, దగా కాదా, ప్రజా ద్రోహం కాదా, నమ్మక ద్రోహం కాదా, వెన్నుపోటు కాదా అని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం. అందుకే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా ఈరోజు సవాల్ విసిరారు. ఆ సవాల్కి మేము సిద్ధపడి ఉన్నాం. ఏదవుతుంది ఈవేళ ఎస్ అమరావతిని ఎజెండాగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా మేము ఉన్నాం. ఏదైతే 3 ముక్కల రాజధాని ఏదైతే ఉందో దాన్ని ఎజెండాగా పెట్టుకుని ఈ వైసీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందా అని అడుగుతూ ఉన్నాం. మీరు నిజంగా సిద్ధంగా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క సవాల్ను మీరు స్వీకరించి అసెంబ్లీని మరి రద్దు చేసి మరి ఈవేళ ఎన్నికలకు రమ్మని అడుగుతూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ సవాల్ను స్వీకరించేటువంటి దమ్ము ఈవేళ వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు ఒకటి చెప్పారు, ఎన్నికల తర్వాత ఒకటి చెప్తూ ఉన్నారు. ఆ వైసీపీ పార్టీ యొక్క నిజస్వరూపం, ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో ఈవేళ ప్రజలకు చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమైనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు వైసీపీ భయపడుతూ ఉంది,
ఈవేళ ఎన్నికలకు పోతే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు పోతే ఏదో తీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైసీపీ చేసినటువంటి మోసానికి ఈవేళ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పే ఈరోజు ఎన్నికలంటే ముఖం చాటేస్తుంది ఈవేళ ఈ వైసీపీ ప్రభుత్వం. మరి అంతేకాదు ఆ రోజు 2019లో అయితే అనైతికమైనటువంటి స్నేహం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను ఆశించి ఆ రోజు మరి పొరుగు రాష్ట్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకుడికి దోషమై మరి అతని ద్వారా ఎన్నికల లబ్ధి ఏదైతే పొందారో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తే మరి అవన్నీ కూడా ఆసరాగా ఉండవు అనేటువంటి భావనతో ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క అమరావతి మీద ప్రజాభిప్రాయాన్ని కోరడానికే ముందుకు రానిటువంటి పరిస్థితి. మరి అందుకే ఆ రోజు గాంధీజీ గారు చెప్పారు ఏదైతే నీతి నియమాలు సత్యంకి కట్టుబడి పనిచేస్తే వాటిమి భయం అనేది ఉండదని. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నీతిని తప్పడం వల్ల నియమం తప్పడం వల్ల సత్యంకి కట్టుబడి ఉండకపోవడం వల్లే ఈరోజు వాటిమి భయం ఈవేళ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది అనేటువంటి విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సవాల్ని అంగీకరించకపోవడంతో మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి నిన్న మొన్నను మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క వైసీపీ పార్టీ మనస్సాక్షి అంతర్సాక్షి ఏదైతే ఉందో ఆ యొక్క ఆ మనస్సాక్షిలో మరి యొక్క మేనిఫెస్టోని వక్రీకరిస్తూ కథలు చెప్తూ ఉన్నారు. నిజంగా ఆ రోజు మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏం మాట్లాడారు ఆ రోజు? అమరావతి రాజధానిని వైసీపీ అధికారంలోకి వస్తే మారుస్తారని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి ఒక్క అంగుళం కూడా కదపం అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలు మరి ఈవేళ ప్రజలు మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నిన్ననే అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు అన్ని ప్రాంతాలకు మేము న్యాయం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట అని. అవును మరి చాలా కడుపు మంట, ఎందుకంటే మీరు తెచ్చినటువంటి కంపెనీలు, మీరు తెచ్చినటువంటి పెట్టుబడులు, మీరు తెచ్చినటువంటి పరిశ్రమలు, మీరు తెచ్చినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ చూసి కడుపు మంట. సిగ్గుండాలి మీకు 14 నెలల కాలంలో మీ యొక్క పరిపాలనతో 2 లక్షల కోట్ల రూపాయల మరి విలువైనటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి స్థితికి ఈవేళ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి నిన్ననే బొత్స సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి మరి మతి లేదు అని. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈవేళ అమరావతి మీద మీరు ప్రజామోదానికి రండి, మీక మాక మతి లేదనేది ప్రజలు నిరూపిస్తారు, పారిపోకుండా రమ్మని ఈవేళ బొత్స గారికి మేము ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాం. ఇందాక మధ్యాహ్నం కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడింది అర్థం కాలేదు అని అంటూ ఉన్నారు. అసలు మీ బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు నోరిప్పినా కూడా ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే కాదు వినేటువంటి పత్రికా విలేకరులకి ప్రజలకు కూడా తెలియదనేటువంటి విషయాన్ని ఆయన గమనిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా కొడాలి నాని గారు అంటూ ఉన్నారు మరి ఏదైతే రాజకీయ సమాధి మరి యొక్క 3 ముక్కల ద్వారా మరి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఈవేళ కొడాలి నాని గారికి ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాం ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క సవాల్కి మీరు సిద్ధమై అసెంబ్లీని రద్దు చేసి మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, ఈ వైసీపీ పార్టీకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎటువంటి తీర్పుతో రాజకీయ సమాధి కడతారో మీరే చూస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. నేను ఒకటే యొక్క వైసీపీ పార్టీ నాయకులకి, ఒక వైసీపీ పెద్దలకు, వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా, మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, మీ రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపుల కోసం 29,000 రైతు కుటుంబాల్ని నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. అంచేత చాలా క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం, ఏదైతే మీ 3 ముక్కల రాజధాని ఏదైతే ఉందో ఆ 3 ముక్కల రాజధాని అనేటువంటి అంశాన్ని అజెండాగా తీసుకుని ప్రజామోదం కోరండి.
ఖచ్చితంగా ఆ ప్రజామోదంలో ఆ ప్రజా కోర్టులో ప్రజల అభిప్రాయం ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా మనందరం కూడా సవినీయంగా మరి ఆ యొక్క ప్రజా తీర్పుకు అనుకూలంగా ఉందాం ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా కోర్టులో వచ్చేటువంటి తీర్పుకు మీరు మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ధైర్యంగా ఈ యొక్క అసెంబ్లీని రద్దు చేసి మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి ఖచ్చితంగా మీరు మేము ఎన్నికల్లోకి వెళ్ళాక నిజంగా మీ మూడు ముక్కల రాజధానికి ఈ ప్రజలే కనుక ఆమోదిస్తే మీరు మూడు ముక్కలు కాదు 30 రాజధానులు చేసుకున్నా కూడా మేమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రశ్నించరు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఈ రాష్ట్ర భవిష్యత్తు భావితరాల వారికి సంబంధించినటువంటి 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజా రాజధానిపై మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కాదు ఖచ్చితంగా ప్రజామోదంతో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.